అని పేరు పెట్టుకున్నాను నేను. ఆయన కలవగన స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించడానికే ఈ రక్తాంజలి రాశా. ఒక లంచగొండిని చంపైన లక్ష మంది అవినీతి పరుల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. ఎందుకు మాయా? వై చెప్పినా మీకు అర్థం కాదు. ఇట్స్ ఎ గర్ల్ థింగ్. ఓకే, పెళ్లి చేసుకో. నువ్వు నాకు నచ్చావు చాలా. మొదటిసారి నేను ఎప్పుడు చూసాను ఆ క్షణానికి. చరిత్ర మనకు నేర్పింది ఒకటే, మనం బ్రతకాలంటే ఎవరినైనా ఎంతమందినైనా చంపచ్చు. ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్. నాకు కొంచెం తెక్క ఉంది కానీ దానికి లెక్క ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. అసలు మీకు మా గురించి పట్టించుకునే తీరికే లేదు. 24 గంటలు ఆఫీస్ లో కూర్చుని సినిమాలు చూస్తూ గడిపేయండి. ప్రతి చినుకు తేనేలే డబ్బే సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటే ఈ ప్రపంచంలో నాకన్నా సంతోషంగా ఎవ్వడూ ఉండడు. డబ్బు ఉంటే చాలు, ఎలాగైనా బతికేయచ్చు. నువ్వు స్టూడెంట్, తనేమో లెక్చరర్, తప్పేమోరా. అమ్మాయిని చూసిన వెంటనే అలా కళ్ళు పెద్దవైపోయి, మాట్లాడినప్పుడు హార్ట్ బీట్ పెరిగిపోయి, నవ్వితే బుర్ర బ్లాంక్ అయిపోయి, షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే చెయ్యంత చల్లగైపోయి, తెలవారితే కనురెప్పలతోని మెలకు. ప్రజల తలరాతలు నిర్ణయించేది ఒక రాజకీయ నాయకుడి కావచ్చు, కానీ ఆ రాజకీయ నాయకుల తలరాతలు నిర్ణయించేది ఒక బిజినెస్ మ్యాన్. ఫస్ట్ టైం వారికి దెబ్బ పడబోతుంది. మనం వెతుకుతున్నవాడు రేపిస్టో, కిడ్నాపరో, లేకపోతే వన్ సైడ్ లవరో కాదు. పథకం ప్రకారం హత్యలు చేసే ఒక మతిస్థిమితం లేని వ్యక్తి. ఫామ్ హౌస్ లో ఉన్న డాన్ని కాదురా, ఫామ్ లో ఉన్న గ్యాంగ్స్టర్ని వెతికి పట్టుకోవాలి. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నా తోటి పందాలేస్తే సస్తారు. ఇలాంటి అమ్మాయిలకి ఇలాగే జరుగుద్ది. అలా జరగద్దు, జరగకూడదు. ఆర్ యు వర్జిన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరైతే అమ్మాయిలు అడగచ్చు, మేమైతే అబ్బాయిలు. రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు.